హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వెల్లుల్లి ఎగ్గు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒక టెన్ మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసము నేను ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని వేసుకున్న తర్వాత మనము ఎగ్ని బాగా బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఎగ్ని ఎక్కువగా బీట్ చేయడం వల్ల మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ వరకు వెల్లుల్లిపాయలని వేసుకోవాలి ఇంకా ఫైవ్ టీ స్పూన్స్ వరకు కారంని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మూత పెట్టేసుకొని దీనిని గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో మనము ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనం ఎగ్ని కొంచెం పెద్ద పెద్దగా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ ఎగ్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి వేసేసుకోవడమే ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు ఎండుమిరపకాయలు ఐదారు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది ఇంకాస్త దగ్గరకు వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని దీనిని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మనము ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు అంతేనండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వెల్లుల్లి ఎగ్గు కారము వేడివేడి అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి